నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్లో కరోనా వ్యాప్తి తీవ్రత ఆందోళనకరణ స్థాయికి అయితే చేరుకోవడం జరిగింది కరోనాతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంతో అయితే కరోనా నియమ నిబంధనలైతే సుప్రీం కమిటీ కఠినతరం చేయడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా మరొకసారి పాక్షిక లాక్డౌన్ విధించాలని చెప్పి ప్రకటించడం జరిగింది రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఐదు వరకు అయితే ఈ యొక్క లాక్డౌన్ కొనసాగుతూ ఉందని చెప్పి మార్చి ఇరవై తేదీ నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు ఈ యొక్క లాక్డౌన్ అయితే కొనసాగుతూ ఉందని చెప్పి సుప్రీం కమిటీ అయితే ప్రకటించడం జరిగింది లాక్డౌన్ సమయంలో ఎవరి బయటికి రావద్దని చెప్పి అలాగే వాహనాలకు కూడా అనుమతి లేదని చెప్పి దేశంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళు అయితే ఏప్రిల్ ఎనిమిది వరకు ఆన్లైన్ తరగతులు అంటే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని చెప్పి సుప్రీం కమిటీ అయితే తెలపడం జరిగింది లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడమే మా ముందున్న మొదటి లక్ష్యం అని చెప్పి సుప్రీం కమిటీ అయితే తెలపడం జరిగింది కాబట్టి ఒమన్లో ఉన్న మన తెలుగు వాళ్ళు భారతీయులు ఎవరైతే ఉన్నారో అన్న ఈ యొక్క కర్ఫ్యూ సమయంలో లేకపోతే లాక్డౌన్ సమయంలో ఏదైతే ఉందో మీరందరూ బయటికి రాకుండా కరోనా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి ఒమన్లో అయితే కరోనా వ్యాప్తి తీవ్రతనంగా ఉన్న నేపథ్యంలో సుప్రీం కమిటీ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒమన్లో ఉన్న పౌరులు ప్రవాసులు అయితే సుప్రీం కమిటీకి అలాగే ఆరోగ్య శాఖకు సహకరించాలని కోరడం జరిగింది కాబట్టి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతారని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్